మరి దొంపల్లా మీరెక్కడ తయారయ్యారా బాబు? సో గైస్ నేనే చేశాను, మా అమ్మ ఏం చేయలేదు. చేపల పులుసు మొత్తం గ్రైండర్ కూడా మసాలా మావోడే పెట్టుకున్నాడు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నువ్వే ఇష్టం కానీ అట్లేదు, నువ్వే ఇష్టం కానీ అట్లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మేము జిల్లాలంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావా నేను? మేము జిల్లాలంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావా నేను? వేసేసాడు బా. మమ్మీ చేపల పులుసు కదా, నేను చేసిన చూపెడతాను జనాలకి. ఓకేనా? నేను ఏం చేస్తానంటే గంటె పట్టుకుంటాను, గంటె పట్టుకుంటాను. నువ్వేమో కెమెరా పట్టుకుని తీసుకుంటావు. ఏం చేస్తున్నాడు అంటే నేను చేపల పులుసు వండుతున్నా మమ్మీ అని చెప్పేసి, చేపల పులుసు వండుతున్నా మమ్మీ అని చెప్పేసి. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే టైటిల్ ఏమని పెడతా అంటే చేపల పులుసు మా అమ్మ గురించి నేను వండినా అని చెప్పేసి పెడతా టైటిల్. ఓకేనా? ఓకే, కెమెరా ఆన్ చేసేసాను. ఒక నిమిషంలో ఆ ఒకసారి ఆన్ చేసేస్తాను. ఫోన్ తీసు మమ్మీ కదా, నువ్వు ఇక్కడ నుంచి రా. నమ్ముతా అన్న జవాళ్ళు కొడుతూ వస్తుంది, లేకుండా ఏం లేదు. నువ్వు మంచిగా యాక్టింగ్ చేయి, వీడియో మంచిది ఏమో. ఓకేనా? అక్కడ నిలబడి చేయమని చెప్పంటే ఏం చేస్తున్నావురా, అయిపోయినా నీ చేపల పులుసు అని చెప్పేసాను. ఓకేనా? చేతి చేతి అద్దం పెట్టు, ఆన్ చేసి పెట్టు, చేతి అద్దం పెట్టు. రెడీనాదిరా చేపల పులుసు. రెడీ అవుతుంది. ఎంత కష్టపడుతున్నావురా, ఎంత కష్టపడుతున్నావురా. మరి మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చాలా కష్టపడిపోతున్నాను నేనైతే. నీ గురించి చాలా స్పెషల్ చేద్దాం అనుకున్నాను. చెప్పు, మా కొడుకు వండుతున్నాను చెప్పేసి చెప్పు, మా కొడుకు వండుతున్నాను చెప్పేసి. మీరేంటో, మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. కొడుకు వండుతున్నాడు చేపల పులుసు నా గురించి. సో గైస్ నేనే చేశాను, మా అమ్మ ఏం చేయలేదు. చేపల పులుసు మొత్తం గ్రైండర్ కూడా మసాలా మావోడే పెట్టుకున్నాడు, గ్రైండర్ కూడా మసాలా మావోడే పెట్టుకున్నాడు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కాలు చెప్పినా అట్లయితే డౌట్ వస్తుంది. అవి ఏం మాట్లాడకు, నేను చెప్పుకుంటాను ఏమనకు. మళ్ళీ జనాలకి ఏమొస్తాయంటే డౌట్ వస్తుంది అంటే ఇది వినే చేయలే అని చెప్పేసి. ఓకేనా? మమ్మీ దీంట్లో గరం మసాలా వేసాను అండ్ చింతపండు పులుసు వేసాను. చూడు ఒక్కొక్క ముక్క ఎట్లుందో చూడు మమ్మీ, కింద చూపెట్టు, కింద చూపెట్టు ముక్కలు వేస్తాను. చూడు ఒక్కొక్క ముక్క చూడు మమ్మీ ఎంత మంచిగా చాలా. ఏమయ్యాను మమ్మీ లాస్ట్ గ్రానీర్ చేయవా? గ్రానీర్స్ ఏమంటారు? గ్రానీష్ కొత్తిమీర కలా మాకు ఇస్ తీసేయాలి. ఇవి ఏమంటావు? దీని పైన ఇస్తారా? ఇట్లా మొత్తం వేసే, గోల్గా వేసే. మమ్మీ నువ్వు అట్లా మాట్లాడకే, మళ్ళీ వాళ్ళు అనుకుంటారు నువ్వు చేసినావు అనుకుంటారు. మళ్ళీ వాళ్ళు అనుకుంటారు నువ్వు చేసినావు అనుకుంటారు. హలో బ్రదర్. ఓకే, ఇట్లా రెడీ ఉన్నావా టేస్ట్ చేయడానికి? రెడీ. నువ్వు టేస్ట్ చేయడానికి రెడీ ఉన్నావా? రెడీ. రెడీ కాదు, నువ్వు ఏమంటే పెట్టు అమ్మా, అట్లా పెట్టు. ఏం కాదు, ఎడిటర్ కట్ చేసుకుంటారు కానీ, ఎడిటర్ కట్ చేసుకుంటారు కానీ. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నువ్వేమన్నావు అంటే విని నా కాకలు అవుతుంది, మళ్ళీ నీ వంట నాకు చూపె తింటా పెడతావా అని అంటే రెడీ అను. వినయ్ నాకు ఆకలి అవుతుంది, చేపల పులుసుతో అన్నం పెడతావా? చేపల పులుసు అన్నం పెట్టమంటావా? రెడీ, ఆకలి అవుతుంది, రెడీ, ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా? తిండికి రెడీ, టేస్ట్ చేయడానికి రెడీ ఉన్నావు మమ్మీ? రెడీ. రెడీ ఉన్నావు కదా? రెడీ. అయిపోయిందా ఫినిషా? ఫినిష్ మమ్మీ ఒకసారి చూపెట్టి. ఎంత బాగా చేసినావు రే, నేను కూడా అట్లా అయ్యా, మంచిగా చేసినావు. సూపర్ సూపర్. ఇప్పుడు నువ్వు అడుగుతావు దీంట్లో ఏమేమి వేసినావు రా అని చెప్పేసి. అప్పుడు నువ్వు ఏమేమి ఇస్తుంటే ఏమని చెప్పాలి? ఉల్లిగడ్డ గ్రైండర్ చేసిన పల్లీలు, ధనియాలు, జీలకర్ర మెంతులు. జీలకర్ర మెంతులు వేసి చేసి, జీలకర్ర మెంతులు, ధనియాలు, ఉల్లిగడ్డ. దీంట్లో ఏమేమి ఇస్తామని చెప్పేసి
వినయ్ దాంట్లో ఏమేమి వేసినావు వినయ్? మమ్మీ దీంట్లో ఏమేమి వేసినాను అంటే చేపలు ఫస్ట్ వేసిన మమ్మీ, దాని తర్వాత ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఉల్లిగడ్డ వేసి గ్రైండర్ చేసి మిక్స్ చేసి దాని పేస్ట్ తీసుకొని వచ్చేసి ఈ చింతపండు పులుసులు వేసేసిన మమ్మీ. ఒక నువ్వు అన్నం తినాలనుకుంటున్నావు, అన్నం కూడా నేను రెడీ చేస్తున్నాను మీ గురించి. సూపర్ 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 మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఫస్ట్ టైము వితౌట్ ఎనీ హెల్ప్ నేను చేపల పులుసు చేశాను, స్పెషల్లీ మమ్మీ గురించి. సో ఇది ఎవరు నేర్పలేదు, మమ్మీ కూడా నేర్పలేదు, నేను ఒక్కడనే కష్టపడి చేసినాను. ఓకే, ఇంకేమని చెప్పాలి గాయస్? నాకు జ్వరం వచ్చిందని నా కొడుకు చేసిండు, మా కూడలు లేనందుకు కొడుకు బాధ్యత, అందుకే చేసి కట్ చేసేస్తాను. జ్వరం గిరం వచ్చేదా గాయస్? ఏమని చెప్పంటే గాయస్, అసలు నిజంగా చెప్తున్నా నేను చేయలేను గాయస్, నా కొడుకే చేసిండు అని చెప్పేసి. నువ్వే ఇష్టం కానీ అట్లేదు, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా గాయస్? నిజంగా నా కొడుకే చేసిండు, వినయ్ కుయ్యనే చేసిండు చేపల పులుసు, ఆయన ఓన్గా చేసిండు. తిని టేస్ట్ చేస్తా. ఎలా ఉందో చెప్తా. ఇప్పుడు చెప్పు మమ్మీ, ఇది ఎవరు చేసిండు మమ్మీ? గంట పట్టుకుంటే వాళ్ళు అనుకుంటే నువ్వు ఎంత తెలివైనడురా, సూపర్ నీ తెలివితేటలు తగలయ్యా. పక్కకి చెప్పేసి సో గైస్, మమ్మీ గురించి నేను అన్నం కూడా వండుతున్నాను. ఇది నెంబర్ పెరుగు అట్లా ఏముంది. సో గైస్ ఎట్లా అయితే చేస్తాను, సో మమ్మీ టేస్ట్ చేసేటప్పుడు మనం చూసాము ఎట్లుందో టేస్ట్ అని చెప్పేసి. హోప్ఫుల్లీ వాళ్ళకి నచ్చింది అనుకుంటాను. ఓకేనా? సో మా ఫస్ట్ టైం మమ్మీ లేకుండా నేను హెల్ప్ చేస్తున్నాను. సో చేపలు నేను తీసుకొని వచ్చినాను, నేనే వండేసినాను. సో లెట్స్ సీ. ఏం అడగలే నేను. సో మమ్మీ, నేను చేసిన చేపల పులుసు నీ గురించి ఎట్లుంది చెప్పు. సుష్ణా, నేను చేసిన ప్రియాంక చేపల పులుసు షేడ్స్ ఉన్నాయా నీలా? అబ్బో కమలా సార్, మంచిగా ఉందా? నువ్వు వండినట్టే ఉందానే. ఒక పీస్ పెట్టుకోమని పీస్ పెట్టుకుంటా. పీస్ అన్ని అయిపోయినాయి, తలకాయ వేసేసారు నాకు. తలకాయ వేస్తున్నా, పీసులు అన్నీ అయిపోయినాయి. మంచిగా ఉంది, మంచిగా ఉందా? నాకన్నా జల్ది కథమైంది. నీకంటే మంచిగా వేస్తున్నా. నిజంగా మంచిగా వేస్తున్నా. అవురా ఎవరు నేర్పించారు ఉప్పు కారం అన్ని కరెక్ట్ ఉన్నాయి? మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బాయ్. నువ్వు చేస్తుంటే నేను నేర్చుకున్నాను మమ్మీ. మంచిగా. సో గైస్ చూసారా, మమ్మీకి నేను చేసిన చేపల పులుసు చాలా నచ్చింది, సూపర్ అని చెప్పేసి అంటుంది. సో మమ్మీ ఇంకొకసారి అన్నం పెట్టుకొని తింటుంది. తెచ్చుకున్నాను. మేము జనాలంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా నేను? జనాలు నమ్ముతారా నేను చేసినానంటే? ఎందుకు నేర్చుకొని చేయరా? ఎంత హుషారు నేను చెప్పినందుకు మమ్మీ. ఇది నేను చేస్తున్నాను నిజంగా. సూపర్ అయింది, సూపర్ అయింది, కరెక్ట్. నేను చేస్తున్నాను, నువ్వే చేసినావు. జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా నీ మమ్మీ? వాళ్ళు ఏం చెప్తారు నమ్మనికి? వాళ్ళకి తెలివారు అనుకుంటున్నాను వీడియో చూస్తుంటే. ఇంకా ఇంకా క్యారెక్టర్లు ఎట్లా ఇన్వాల్వ్ అయిపోయి కూర్చుని చూస్తా మమ్మీ. ఈమె వేసింది చేపల పులుసు, మమ్మీ నేను చేసాను చెప్పంటే యాక్టింగ్ ఇన్వాల్వ్ అయిపోయింది. మమ్మీ నీ కాలు మొత్తమే వీడియోలో మొత్తం రికార్డ్ అయింది మమ్మీ చెప్పింది. ఆ నంబరే మమ్మీ చెప్పు, నువ్వు చేసాను చెప్పు. కమెంట్స్ వస్తాయి అంటే ఎందుకు అబద్ధం చెప్పు.
ఏమని చెప్పాలని నన్ను అడుగుతున్నావు? ఇది నిజంగా నేను చేస్తాను అనే మమ్మీ. ఓలమ్మో మమ్మీ, ఓలమ్మో మమ్మీ, ఇప్పుడు ఆపే క్యారెక్టర్ నుంచి బయటికి రావే తల్లి. ఎవరు నమ్మరు. అట్లెట్లు ఒప్పుకున్నావు మమ్మీ నేను చేసినా అని చెప్పేసి ఒప్పమంటే చేసినా. మా అమ్మ ఇట్లా